హై గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ట్రైనింగ్ ఫండమెంటల్స్ లో థియరిటికల్ గా మనం మసిల్స్ గురించి, మసిల్ ఫైబర్స్ గురించి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ గురించి, కార్డియక్ సిస్టమ్ గురించి, ట్రైనింగ్ ఎలా చేసుకోవాలి, ఏ ఫార్ములాస్ అప్లై చేయాలి, వీటన్నిటి గురించి థియరిటికల్ గా మనకి అవసరమైనంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను. కానీ ఈ రోజు నుంచి యాక్షన్ పార్ట్ లోకి దిగుతున్నాం. అంటే ఓన్లీ ఫైట్స్, జిమ్, వెయిట్ ట్రైనింగ్, వెయిట్స్, ఎక్సర్సైజెస్, వేరియేషన్స్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, ప్రతి ఫార్ములాని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం అప్లై చేయబోతున్నాం. సో ఈరోజు మనకి డే వన్ యూజువల్గా అందరూ మండే కానీ డే వన్ కానీ చేసేది ఏంటంటే చెస్ట్ కానీ ట్రైసెప్ కానీ షోల్డర్ కానీ చేస్తారు. కానీ నేనైతే ఫస్ట్ డే లెగ్స్తో స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేశారో లేదో, డే వన్లో చెస్ట్ చేసి లేదా ట్రైసెప్ చేసి షోల్డర్ చేసి ఒక 4 or 5 days తర్వాత బాడీ అనేది ఎగ్జాస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాస్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు హార్డెస్ట్ మజిల్ అయినటువంటి లెగ్స్ని టార్గెట్ పెట్టారనుకోండి, వీకెండ్స్లో మీరు పీక్ పెర్ఫార్మెన్స్ చేయలేరు. అందుకే వీకెండ్స్కి వచ్చేసరికి జిమ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి, మిషన్స్ అన్ని ఖాళీగా ఉంటాయి. దీనివల్ల మీ బాడీలో చేంజెస్ అనేది అందుకే స్లోగా రావడం జరుగుతుంది. మీరు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకున్నా, ప్రాపర్ సప్లిమెంటేషన్ తీసుకున్నా, ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నా, వర్కౌట్ ప్యాటర్న్ చాలా సిస్టమేటిక్గా ఉన్నా సరే మీ బాడీలో చేంజెస్ తక్కువగా రావడానికి కారణం లోవర్ బాడీని తక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం. మనం ఆ మిస్టేక్ చేయం కాబట్టి డే వన్తో లెగ్స్తోనే స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ వీక్లోనే మీరు హార్డెస్ట్ మజిల్స్ని టార్గెట్ పెట్టి మీ పీక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే, సో వీకెండ్కి వచ్చేసరికి స్మాల్ మజిల్ గ్రూప్స్ లైక్ ట్రైసెప్స్ అవ్వచ్చు, బైసెప్స్ అవ్వచ్చు, యాబ్స్ అవ్వచ్చు, లేదా కార్డియో అవ్వచ్చు, ఏదైనా సరే మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి లేదా మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడానికి ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో కమింగ్ టు ద పాయింట్, లెగ్ వర్కౌట్స్. సో బేసిక్గా లెగ్స్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2 joints ఎక్కువగా వర్క్ అవుతాయి. ఒకటి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండ్ హింజ్ జాయింట్. హింజ్ జాయింట్ అంటే నీ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే హిప్ జాయింట్. సో ఈ 2 joints ఎక్కువ వర్క్ అవడానికి కారణం ఏంటంటే యూజువల్గా నీని ఫ్లెక్స్ చేయడం కానీ లేదా కర్ల్ చేయడం కానీ ఒకే ప్యాటర్న్లో కాకుండా డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ మూమెంట్స్లో ఫ్లెక్స్ కానీ కర్ల్ కానీ అదే ఆ మోషన్ మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. సో దీంతోపాటు కొంచెం రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తాం, అదొక వేరియేషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని పైకి లిఫ్ట్ చేసామనుకోండి, లెగ్ ఎక్స్టెన్షన్ అవుతాం. కూర్చొని అలాగే బ్యాక్ పుల్ చేసామనుకోండి, లెగ్ కర్ల్స్ అంటాం. ఓకే, అలా కాకుండా జస్ట్ కూర్చొని పైకి లెగిసామనుకోండి, ఫ్రీ స్క్వాట్స్ ఒక 40 to 50 repetitions చేయగలిగారు అనుకోండి, లేదా 40 to 50 times మీరు చేస్తే ఆటోమేటిక్గా మజిల్ డ్యామేజ్, మజిల్ ఫ్యాటిక్ అనేది అవుతుంది బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్. సో లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అవ్వడానికి దీనికి హింజ్ జాయింట్ అనేది సపోర్ట్ చేయడం, ఈ మజిల్ ఫైబర్స్లో లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అవడం అనేది జరుగుతుంది. సో బేసిక్గా లెగ్స్ చేస్తే ఏ మజిల్స్తో కంపేర్ చేసుకున్న లెగ్స్ చేసినప్పుడు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, అలాగే ఓవరాల్ బాడీ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేస్తుంది, అలాగే బట్స్ అండ్ గ్లూట్స్ అండ్ అబ్డామినల్ మంచి గుడ్ షేప్ రావడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే ప్రివెంట్స్ ఇంజురీస్, అలాగే థై మజిల్స్ని స్ట్రాంగెస్ట్ మజిల్స్గా క్రియేట్ చేయడానికి లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ అవుతాయి. ఎవరికైతే ఫ్యాట్ బబుల్స్ అంటే లైపోమా కానీ లేదంటే లూజ్ స్కిన్ ఉన్న, ఒబీస్లో ఉన్న వీళ్ళ గ్లూట్స్ అండ్ ఇన్నర్ థైస్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ చాలా లూజ్గా ఉంటాయి. సో దీన్ని టైట్ చేసుకోవాలంటే ఈ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దీంతోపాటుగా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా దానిలో మ్యాక్సిమం ఇంటేక్ న్యూట్రియన్స్ అండ్ విటమిన్స్ మీ బాడీ రిసీవ్ చేసుకోవడానికి, మీ బాడీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేయొచ్చు. అలాగే ఒక మంచి బాడీని బిల్డ్ చేయాలంటే ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫౌండేషన్ అంటే ఇక్కడ లోవర్ బాడీ. సో లోవర్ బాడీ మీరు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలిగితే అప్పర్ బాడీ డీఫాల్ట్గా అంతే స్ట్రాంగ్గా ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ప్రపోర్షనేట్గా స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో మీ ఎఫర్ట్స్, మీరు లోవర్ బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ అనబాలిక్ స్ట్రెస్ హోల్డ్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేసామో, ఎప్పుడైతే క్రాస్ చేసామో, ఆటోమేటిక్గా న్యూరాలజికల్ ఫంక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూరాలజికల్ ఫంక్షన్ ఇంక్రీజ్ అయితే డిఫాల్ట్గా న్యూరాలజికల్ స్ట్రెస్ బాడీ క్రియేట్ అవడం వల్ల లైక్ కార్డియక్ సిస్టమ్ ఇంక్రీజ్ అవడం, VO2 max ఇంక్రీజ్ అవడం అంటే మ్యాక్సిమం ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఏ పెయిన్ అయినా బేర్ చేయడం మీ బ్రెయిన్ ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది. ఎంత పెయిన్ అయినా చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న మజిల్స్ అంటే
ఆ ట్రైసెప్స్ కానీ బైసెప్స్ కానీ యాప్స్ కానీ చిన్న చిన్న మజిల్స్ చేసినప్పుడు ఎంత పెయిన్ వచ్చినా సరే కంపేర్ టు లెగ్స్ చాలా ఈజీగా అరే చాలా లైట్గా చేస్తున్న వర్కౌట్ అన్న ఫీల్ మీకు క్రియేట్ అవుతుంది. సో దానికి అందుకే ఫస్ట్ మీరు హార్డెస్ట్ మజిల్ లెగ్స్తో స్టార్ట్ చేయాలి. సో గైస్ ఫస్ట్ వేరియేషన్ బార్బెల్ స్క్వాట్స్. సో బ్యాక్ బార్బెల్ స్క్వాట్స్, సో దీనిలో మేజర్ మజిల్స్ వచ్చి క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రతి మనిషికి ఒక యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. నా యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటో నేను అంతవరకే చేయగలను. సో కొంతమంది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేస్తారు, సో కొంతమంది ఆ రేంజ్ ఆఫ్ మోషన్ హాఫే చేయగలరు, ఫుల్ చేయలేరు. కొంతమంది ఫ్లాట్ ఫుట్ ఉన్నవాళ్ళు సో చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎలివేషన్ అనేది ముందుకి అంటే ఫార్వర్డ్ బెండ్ అవుతుంది జరుగుతుంది. ఆ ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు మాత్రం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్యాక్, ఏదైనా కొంచెం బ్యాక్లో ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా కొంచెం హైట్ ఉన్న ప్లేస్ తీసుకొని చేస్తే వాళ్ళ ఎలివేషన్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రతి ఎక్సర్సైజ్కి స్ట్రెంగ్త్ కర్వ్ అనేది ఉంటుందని నేను మీకు ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పాను. సో అలాగే ఈ వేరియేషన్ కూడా స్ట్రెంగ్త్ కర్వ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకే, సో ఈ రేంజ్ మాత్రం కంపల్సరీ అందరూ ఫేస్ చేయాల్సిందే, మజిల్ బిల్డ్ చేయాలన్నా ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా. సో హైపర్ ఎక్స్టెన్షన్ చేయొద్దు, డోంట్ లాక్ యువర్ నీస్. సో గైస్ ఫ్రీ స్క్వాట్స్ చేద్దాం అనుకున్నా లేకపోతే బార్బెల్ స్క్వాట్స్ చేసేటప్పుడు అయినా చాలామంది డీప్ స్క్వాట్స్ చేయండి, బాగా కింద కూర్చోండి, లేదంటే పార్షల్ స్క్వాట్స్ చేయండి, హాఫ్ స్క్వాట్స్ చేయండి అని చెప్తూ ఉంటారు. మీ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ స్క్వాట్సే చేయండి. సో యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక పక్కనే ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అదొకసారి క్లిక్ చేయండి. మీ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. సో సెకండ్ వేరియేషన్ లెగ్ ఎక్స్టెన్షన్. సో మల్టీ జాయింట్ మూమెంట్ కాంపౌండ్ మూమెంట్ తర్వాత డైరెక్ట్గా కాంపౌండ్ మూమెంట్ మనం చేయలేము, న్యూరాలజికల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల హార్ట్ రేట్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో దీనికి కొంచెం సెమీ కాంపౌండ్ మూమెంట్ లేదా ఐసోలేషన్ మూమెంట్ ఒకటి మనం చూస్ చేసుకుంటే హార్ట్ రేట్ అనేది బాగా తగ్గుతుంది. సో మీ పెర్ఫార్మెన్స్ అనేది ఆ గ్రాఫ్ ఒకసారిగా పడిపోకుండా ఉంటుంది. సో సెకండ్ వేరియేషన్ ఎక్స్టెన్షన్ ఫోకస్ ఆన్ స్క్వాట్స్. చేసేటప్పుడు కూడా హైపర్ ఎక్స్టెన్షన్ చేయొద్దు, జస్ట్ ఎనఫ్. ఈ రేంజ్ ఆఫ్ మోషన్కి వచ్చేసరికి మీ మజిల్ కాంట్రాక్షన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వేరియేషన్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్స్. ఇట్ వర్క్స్ ఆన్ అవర్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్. లెగ్స్ షోల్డర్ విత్ ఎ పార్ట్, హ్యాండ్ షోల్డర్ విత్ ఎ పార్ట్. జస్ట్ లాక్ యువర్ నీస్ అండ్ స్ట్రైట్ అవర్ బ్యాక్ అండ్ డోంట్ బెండ్ అవర్ బ్యాక్. దట్ మీన్స్ డోంట్ ఆర్చ్ యువర్ బ్యాక్. Concentrate on stretch to hamstrings. The next variation, hip thrust. It works for glutes and hips and hamstrings. While coming up, don't forget to squeeze your glutes. సో గైస్ ఈరోజు టాప్ ఫైవ్ వేరియేషన్స్లో లాస్ట్ వేరియేషన్ ఫ్రీ స్క్వాట్స్ అండ్ కాఫ్ రైజ్. సో ఫ్రీ స్క్వాట్స్ అండ్ కాఫ్ రైజ్ టోటల్ బాడీ లోవర్ బాడీ స్ట్రెంగ్తనింగ్కి అలాగే మజిల్ పంప్ క్రియేట్ చేయడం కోసం, దీంతోపాటుగా కోర్ స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడం కోసం. సో లెగ్ షోల్డర్ విత్ ఎ పార్ట్ అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ వెల్ కమింగ్ అప్ బ్రీత్ అవుట్ అండ్ యూ నీడ్ టు స్క్వీజ్ యువర్ క్వాట్స్ వెల్ కమింగ్ అప్.
ఈ ఫ్రీ స్క్వాట్స్ లోనే కాఫ్ రైజ్ కూడా మిక్స్ చేయొచ్చు. సో గైస్, ఈరోజు టాపిక్లో సమరీ ఏంటంటే, మీరు వీక్లో స్టార్ట్ చేసేటప్పుడు లెగ్స్తోనే స్టార్ట్ చేయండి. మీ బాడీకి న్యూరాలజికల్ స్ట్రెస్ని ఎప్పుడైతే ఇచ్చారో ఏ పెయిన్ అయినా బేర్ చేయగల కేపబిలిటీ మీకు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల లోవర్ బాడీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ ఓవరాల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా తక్కువ టైంలో అవుతుంది. సో అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మల్టీ జాయింట్ మూమెంట్, కాంపౌండ్ మూమెంట్ చేస్తే దాని తర్వాత ఇమీడియట్గా సెకండ్ వేరియేషన్ వచ్చి కాంపౌండ్ మూమెంట్ చేయొద్దు. మల్టీ జాయింట్ మూమెంట్ కాకుండా ఏదైనా సింగిల్ జాయింట్ మూమెంట్ కానీ లేదా ఐసోలేషన్ మూమెంట్ కానీ చేసుకోండి. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ టాపిక్ అండ్ సీ యూ సీ సూన్.